శుక్లాం వరదనం విష్ణుం ప్రసన్న చైతర్భుజం ప్రసన్నమధనం సర్వ సర్వభం ఉపశాంతయి ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఒంటి చేత్తో సజీవని పర్వతాన్ని ఎత్తుకూర్చినటువంటి హనుమంతుని కన్నా నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులే గొప్పవారండి మన రామాయణంలో మనకు తెలిసినటువంటి విషయమే సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలను కాపాడినటువంటి ఘన చరిత్ర ఆంజనేయ స్వామిది నిజంగా అంత గొప్ప త్యాగం చేస్తాడు ఆంజనేయస్వామి ఆ యొక్క లక్ష్మణుణ్ణి కాపాడడానికి అలాగా నేను చెప్తున్నటువంటి రాసులలో పుట్టినటువంటి వారు కూడా వారు గొప్ప ధనవంతులండి ఎందుకంటే చాలా అదృష్టవంతులు వారు ఒక చేత్తో వాళ్ళు దేన్నైనా సాధించగలుగుతారండి దేన్నైనా అభివృద్ధి చేసుకోగలుగుతారు మరి ఈ నేను చెప్తున్నటువంటి రాసుల వివరాలు మీకు తెలియజేస్తున్నాను ఒకటి కన్యా రాశి రెండు తులారాశి మూడు మకర రాశి నాలుగు వృషభ రాశులను జన్మించినటువంటి వారండి వీరి దేన్నైనా కూడా సాధించగలంత శక్తి సత్తా అన్నది కూడా వీళ్ళలో ఉంటుందండి ఈ కన్యారాశి గురించి మనం మొట్టమొదటిగా కన్యారాశి గురించి తెలుసుకుందాం ఈ కన్యారాశి మనకు భూతత్వపు రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశి ఈ కన్యారాశిలో పుట్టినటువంటి వారు ఏంటంటే ఏదైనా కూడా సాధించుకొని తీరుతారండి వాళ్ళు చిన్నప్పటి నుండి కొన్ని కళలు కంటూ ఉంటారు ఆ కళలు నేర్చు నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారండి ఎన్ని సమస్యలు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడిచేటువంటి వ్యక్తులే కన్యారాశిలో పుట్టినట్టు వారు మీరు గుణగణాలు చూసినట్టయితే ఏదైనా కూడా ఇతరులకు సహాయం చేయాలి ఇతరులను మేలు మేలు వాళ్ళ ద్వారా ఇతరులకు మేలు జరగాలి తర్వాత వీరు చేస్తున్నటువంటి పనిలో ఇతరులకి ఏదైనా హెల్ప్ఫుల్గా ఉంటే ఆ పని వాళ్ళకు కూడా ఇవ్వాలి సంపాదించిన దాంట్లో ఎంతో కొత్త ఇతరుల ఖర్చు పెట్టాలి సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి అని అనుకునేటువంటి వారే ఈ కన్యారాశి వారు కానీ వీళ్ళకి విధి వక్రీకరిస్తుందండి కొన్ని కొన్ని సార్లు మనం చూసినప్పుడు విధి వక్రీకరిస్తుంది అంటే ఎవరినైతే వీళ్ళు ఎక్కువగా ఆరాధిస్తారో ఎవరినైతే వీళ్ళని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళే వీళ్లకు ఇబ్బంది తలపెట్టే అవకాశం ఉంటుంది ఒక చిన్న కథ రూపంలో మీకు తెలియజేస్తానండి ఒకరోజు శ్రీరామచంద్రమూర్తి నదీ స్నానానికని వెళ్తాడు శ్రీరామచంద్రమూర్తి నదీ స్నానానికి వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి బాణాన్ని మరి ఆ విల్లుని ఆ బాణం పుల్లలని ఆ బాణాలను ఒక పక్కన పెట్టి స్నానానికి వెళ్ళి వస్తారు వెళ్తాడు వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ ఆ బాణం దగ్గరికి వచ్చి అవన్నీ తీసుకుంటుంటే తన బాణం పుల్ల ఒకటి ఆ కప్పకి గుచ్చుకుంటుంది గుచ్చుకున్నప్పుడు అప్పుడు ఆ కప్ప విలవిలలాడుతూ ఉంటుందండి అప్పుడు ఏం చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి మరి నేను ఈ బాణము నీ మీద పెట్టినప్పుడైనా నాకు చెప్పాలి కదా నువ్వు ఎందుకు అలా భరించావు ఎందుకు అలా అని కప్పని అడుగుతాడు అప్పుడు ఆ కప్ప సమాధానం చెప్తుంది నాకేదైనా కష్టం వస్తే రామాని నేను నిన్నే ఆరాధించేవాడిని ఆ రాముడే నాకు బాణంపుల్ల గుచ్చి చూడకుండా గుర్తించాడు మరి నేను ఎవరికి చెప్పాలి ఎవరిని వేడుకోవాలి అని చెప్పేసి అప్పుడు ఆ కప్ప అంటుంది అంటే నిజంగా మనం కొన్ని కొన్ని విషయాలలో కూడా చూస్తామండి మనం ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో మనల్ని ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయండి అంటే మనం ఎంత మంచిగా నమ్మినా కూడా వాళ్ళే మనల్ని నష్టపరిచే అవకాశాలు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తుంటాం అలాగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు కూడా వీళ్ళు చాలా చాలా మొహమాటం నిర్మోహమాటం లేకుంటే ఏదైనా చెప్తారు కానీ వీరికి ఏదైనా కూడా ఇతరులను ఎక్కువగా నమ్మడంలో వీళ్ళంతా వీళ్ళు ఎక్కువగా నమ్ముతారు అంటే ఏముందిలే మనవాడే చూద్దాంలే చేద్దాంలే అంటారు ఏదైనా డబ్బులు ఇచ్చినా కూడా మాట సహాయం తీసుకున్నా డబ్బులు ఇచ్చినా కూడా ఏ లెక్కపత్రాలు లేకుండా ఇస్తారు కానీ ఇతరుల మనసులో ఏముంది అనేది కానీ వీళ్ళకి తెలియదండి మరి ఇలాంటి వారు ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీ పేరుని సరైన సంఖ్యావరణంలోకి మార్చుకోవాలండి సరైన సంఖ్యాబలంలో కనుక మీరు మార్చుకున్నట్టయితే మీ పేరు చాలా అద్భుతంగా రాణిస్తారండి మీకు ఇంకా తిరుగుండదు లైఫ్ లాంగ్ మీరు బాగుపడతారు దాని ఎటువంటి సందేహం లేదండి నెక్స్ట్ తులారాశి ఈ తులారాశిలో జన్మించిన వారు కూడా చాలా అదృష్టవతారండి మరి ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి ఎంతో అదృష్టం కలిసి వస్తుందండి వీళ్ళకి ఎందుకంటే శక్తియుక్తులు ఎక్కువగా ఉంటాయి తులారాశి వారికి మీరు నిజంగా దేన్నైనా సాధించాలంటే ఈజీగా సాధిస్తారు తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకు తులారాశి ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు దేన్నైనా సాధించగలుగుతారంటే వాళ్ళు అనుకోవడమే ఆలస్యం దాన్ని దాని పని పూర్తయ్యే వరకు దాన్ని వెండ్ వేటాడి వెంటాడి పట్టుకుంటారు వీళ్ళే తొందరగా డెవలప్ అవుతారు ధనాన్ని బాగా సంపాదించేటువంటి శక్తియుక్తులు తులారాశి వారికి ఎక్కువగా ఉంటాయి దానిలో ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసులలో ఇది సప్తమ స్థానం తులారాశికి స్వక్షేత్రం ఇది కలత్ర వివాహ స్థానం అంటారు తులారాశిలో పుట్టిన వారు కొంచెం బయటికి గాంభీర్యంగా కనిపిస్తారు కొంచెం వీరికి కోపం ఎక్కువగా అనిపించినట్టు కనిపిస్తారు బయటి వాళ్ళకి కానీ వీళ్ళంతా మంచి సుగుణాలు గలవారు ఇంకెవరు ఉండకపోవచ్చు అండి ఏదైనా కూడా వాళ్ళు చేసే ప్రయత్నం ఎలా ఉంటుందంటే చెంప మీద కొడతారు కానీ కడుపు మీద ఎప్పుడు కొట్టారండి అలాంటి మంచి స్వభావం కలిగినటువంటి వారే తులారాశివారు మరి ఇలాంటి తులారాశి వారికి నిజంగా ఈ యొక్క అంత గొప్ప యోగం అనేది కూడా ఈ సంవత్సరం నుండి వారికి దక్కబోతుంది ఆర్థికంగా వాళ్ళు వ్యాపార వ్యాపారాభివృద్ధి జరుగుతుంది చక్కటి వారితో వివాహం జరుగుతాయి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా సర్దు మరి ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఎప్పటికైనా వీరు గొప్పవారేనండి ఎప్పటికైనా ధనవంతుడు కావాల్సిందే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మన పేరులో ఉన్నటువంటి సంఖ్యలను మనం సరి చేసుకోవాలి పేరు బలాన్ని పెంచుకోవాలి ఆ పేరు బలాన్ని కనుక మనం పెంచుకున్నట్టయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి నెక్స్ట్ మకర రాశి మకర రాశిలో పుట్టినవారు కూడా చాలా చాలా అదృష్టవతరండి నేను ఎందుకు చెప్తున్నానంటే మకరం మరి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శవన నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి మరి ఉత్తరాచార నక్షత్రానికి రవి గ్రహపాలకుడుగా ఉంటే శవణ నక్షత్రానికి చంద్రుడు గ్రహపాలకుడుగా ఉంటాడు ధనిష్ట నక్షత్రానికి కుజుడు గ్రహపాలకుడుగా ఉంటాడు మరి ఈ యొక్క మకర రాశిలో పుట్టినటువంటి వారు కూడా నిజంగా వాళ్ళు చాలా చాలా గొప్ప ధనవంతులు అవుతారంటే వారు ఎంత లేకుండా ఉండనివ్వండి జీరోలో ఉండనివ్వండి అసలు వాళ్ళకు ఆస్తిపాస్తులు లేకపోనివ్వండి కానీ వారు స్వశక్తితో కష్టపడి ఒక మంచి పొజిషన్కి వచ్చేటువంటి వారే మకర రాశి వారు ఎటువంటి సందేహం కూడా లేదండి కాబట్టి ఇలాంటి రాసులలో పుట్టినటువంటి వారు వారి పేరును సరైన సంఖ్యావలనంలో గనక మార్చుకున్నట్టయితే మీకు జీవిత కాలం ఉంటుందండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ఆర్థిక వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుందండి జీవన విధానంలో మీకు తప్పకుండా ఒక మంచి మార్పు అయితే మీకు గోచరిస్తుందండి తప్పకుండా కలుగుతుంది మీరు ఏం టెన్షన్ పడనవసరం లేదు నెక్స్ట్ వృషభ రాశి వృషభ రాశి అంటే మనకు భూతత్వపు రాశి అంటే ఇది కుర్చిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి వృషభ రాశిలో పుట్టినటువంటి వారు కూడా గొప్ప ధనవంతులు అవుతారండి శాస్త్రము శాస్త్రంలో ఎప్పుడు తప్పు చెప్పదండి ఎందుకంటే మనకు ఈ ఉన్నటువంటి ద్వాదశ రాశులలో కూడా వీళ్ళు పట్టుదలతో సాధించే రాసులుగా చెప్పుకోవచ్చు ఏదైనా కూడా పట్టుదల మనిషికి పట్టుదల అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పట్టుదల లేకపోతే మనం ఎంత కష్టపడి చేసినా కూడా మనకు ఆ ప్రతిఫలం అనేది దక్కదు ఆ పట్టుదలతో చేయాలి ఒక లక్ష్యంతో చేయాలి పని ఆ లక్ష్యంతో ఆ పట్టుదలతో చేసేవారు వృషభ రాసేవారంటే వీళ్ళు మనసులో ఏదైనా అనుకునే అనుకున్నారంటే దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటారు వెనక్కి వెనుదిరిగేది ఉండదండి వీళ్ళ జాతకంలో కూడా ఉండదు ఒకదానికి కమిట్మెంట్ చేసుకున్నారంటే కమిట్మెంట్ అయ్యారంటే అది తాడో పేడో తెలుసుకుంటారు అక్కడే ఉండి చేస్తారు దాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తారు అంతా కూడా చక్కగా ఉంటుందండి వృషభ రాశి వారికి దాని ఎటువంటి సందేహం లేదు కన్యా రాశిలో వారు కానీ తులారాశిలో పుట్టినటువంటి వారు కానీ మకర రాశిలో పుట్టినటువంటి వారు కానీ వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఈ నాలుగు రాశులలో జన్మించినటువంటి వారే గొప్ప ధనవంతులండి ఒకసారి మీ పేరుని సరైన సంఖ్యాపలంలోకి మార్చుకొని చూడండి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర దోగాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేస్తారు ఇంకా మీకు సమస్యలు అనేది మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేవు మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి దాని వివరాలు మొత్తం కూడా అంటే మీ యొక్క పిల్లల జాతక ఏ ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు ఎప్పుడు జన్మించారు వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి తదితర విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రమ నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఆ పరమేశ్వరుని యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీపై లభించాలని కూడా మనసా వాచ కర్మేనా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు